టాపిక్ చూపించాలనుకున్నాను, నేను చూడాలనుకున్నాను, నాకు వచ్చే రెవెన్యూ చాలా తక్కువ అయిపోతుంది. చూసారు కదా మీరు, ఎందుకంటే నాకు వచ్చే రెవెన్యూ అంతా నాకు యాక్సిడెంట్స్ కోసం తీసుకున్నాను కదా, దానికి పే చేయాల్సి వస్తుంది. అలా పే చేయక నాకు వచ్చిన ఈ 45 లక్షల్లోనే అన్నిటికీ ఉపయోగించాను. మళ్ళీ యాడ్ల గురించి మాట్లాడుతున్నారు, నేను మొత్తం యాడ్లు 395 వీడియోల్లో మొత్తం 8 యాడ్లు చేశానండి. ఆ 8 యాడ్లో నేను ట్రేడింగ్ యాప్ యాడ్స్ అయితే 4 చేశాను. అప్పటికి నేను నా మనసు ఒప్పుకోక వాటిని చేశాను, తర్వాత ఆపేశాను నా వల్ల కావట్లేదని, వాటిని నేను ప్రమోట్ చేయలేక. ఇవి నా కష్టాలన్నీ ఇవి. అలాగే మీరు అన్నారు మొదట ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి, మొదట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత బయట అడగాలి అని చెప్పి. నా ఫ్రెండ్స్ దగ్గర నేను అప్పులు చేశాను, నా ఫ్యామిలీ దగ్గర కూడా అప్పులు చేశాను, శరణ్య వాళ్ళ ఇంట్లో కూడా నేను అప్పు చేసి తీసుకున్నాను రీసెంట్గానే 100,000 రూపాయలు. నా అకౌంట్లో చివరికి 150 రూపాయలు అసలు ఎలా ఉన్నాయి అని అంటున్నారు సార్. మరొక ఫ్రెండ్ని అయితే అడిగాను నేను, పాపం తనకి ఆర్థిక ఇబ్బందుల వల్లనో ఎలా, కానీ ఆ ఆఖరి నిమిషంలో అతను ఇవ్వలేకపోయారు. ఎవరిని అడగాలో అర్థం కాలేదు, ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు. చాలామంది నా దగ్గర ఆస్తులని బాగా సంపాదించామని చెప్తున్నారు, ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, కానీ రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. అడిగిందే అడిగి నేను ఉంటున్న ఇల్లు అద్దెకు ఉంటున్నాము, 3,000 రూపాయలు అద్దె నెలకి, మాకంటూ సొంతంగా ఏమీ లేవు, నాకు వచ్చే డబ్బులు ఇంకెక్కడ ఉంటాయి. నేను 28 దేశాలు తిరిగాను, నాకు వచ్చింది 45 లక్షలు, మా నాన్నగారి సిక్నెస్, అట్లాగే ఈ 2 సంవత్సరాలు మా ఇంట్లో వాడుకున్నవి, ఇవన్నీ చూస్తే అందుకనే నాకు ఎన్ని కష్టాలు ఇలా రావటం కారణం. చివరికి నాకు తప్పక, కానీ మన ఫ్యామిలీ మెంబర్లోనే మీరందరికీ తెలుసు, మీరందరూ తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. నేను మిమ్మల్ని మీరు నన్ను చాలాసార్లు అడిగారు, నన్ను ఉమా నేను డబ్బులు ఇస్తాను యూజ్ చేసుకో ప్రయాణానికి వాడుకో అన్నారు, కానీ నేను వద్దన్నాను. ఇన్ని కష్టాలు ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా నాకు ఇంత డబ్బులు బయటికి పోతున్నా సరే, నేను కష్టం అంతా వేరే దానికి పోతుంది మొత్తం. కానీ తప్పదు, ఛానల్ రన్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి, మరి తప్పదు. వేరే ఛానల్ ఏమో ఓపెన్ చేయలేను కొత్తగా, ఇంత వచ్చిన నేము అట్లాగే నా కంటెంట్ ఉంది, నేను కష్టపడ్డ కంటెంట్, నా ప్రైడ్ అది మొత్తం, నా లెగసీ అని చెప్తాను నేనైతే తప్పకుండా. ఎందుకంటే 395 వీడియోలు చేశాను, అద్భుతమైన ప్రయాణం, అద్భుతమైన గొప్ప గొప్ప మనుషుల్ని మీట్ అయ్యాను. నేను ఎవరో తెలియకపోయినా కూడా నన్ను ఆదరించి నన్ను ప్రేమించారు, వాళ్ళందరూ ఎంతో చేసి పెట్టారు దారిలో నాకు. మన తెలుగు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి పేరు పోయిన కుటుంబాలు తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే మన మధ్యన ఎంత బాండింగ్ ఏర్పడిందో నాకు తెలుసు. ఈ రోజు నేను ఈ రోజున ఇన్ని రోజులకి కాకుండా నేను ఈ రోజునే అడిగానంటే మీరు కూడా ఆలోచించండి, నాకు తెలుసు మీరు కూడా ఆలోచించి నా పరిస్థితి మీరు నన్ను నమ్మి ఏది క్వశ్చన్ కూడా అడగకుండా ఏంటి ఎందుకు ఇలా అయ్యాడు అని కూడా అడగకుండా నాకు ఇమీడియట్గా మీరైతే సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు నన్ను 10 మందికి హెల్ప్ చేశాను తప్ప నా దగ్గర ఉన్నతలోనే. మళ్ళీ చూడండి, అదే డబ్బులో నేను మళ్ళీ కొంతమందికి హెల్ప్ చేశాను, మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలోని. ఒక పాపకి నేను కాలేజ్ ఫీజు కట్టాను 2 సంవత్సరాలు అని చెప్పాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అలాగే ఒక అతను హాస్పిటల్లో పాలైతే అతనికి దగ్గర దగ్గరగా 100,000 రూపాయలు ఇచ్చాయని చెప్పాను. చూడండి ఇవన్నీ చెప్పాను. మళ్ళీ నేను ఒక అతనికి, ఒక ఫ్యామిలీ తల్లి తన కొడుకు ఆక్సిడెంట్ అయ్యి మంచమే పడిపోతే తల్లి పోషిస్తుందని చెప్పి తన నా వద్దు సాయం కొంచెం సాయం చేశాను తనకి. ఇవన్నీ నేను మీతో ఎప్పుడు పంచుకో, తాను ఉన్న దాంట్లోనే మళ్ళీ తప్పకుండా మంచి చేస్తే ఎప్పటికైనా తిరిగి వస్తుంది, మనకి డబ్బులు కాదు శాశ్వతం అనుకున్నా. ఇప్పుడు కూడా నాకు డబ్బులే శాశ్వతం ఏమి అనుకోలేదు, నేను డబ్బులే కావాలనుకోరా, కానీ నా ప్రయాణం ఆగకూడదు, నేను అనుకున్నది సంకల్పం ఆగకూడదు. నా ప్రపంచాన్ని మొత్తం చూపిస్తున్నాను, అలాగే ప్రపంచాన్ని మనం అంతా ఒకటే అని చెప్తున్నా. చూడండి గుర్తుపెట్టుకోండి, ఇతర దేశాలు ఎలా ట్రీట్ చేశారో నన్ను మీకు అందరికీ తెలుసు. చాలా అద్భుతమైన ప్రయాణం, చాలామంది నన్ను సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు, మీకు తెలుసు. ఎందుకంటే 2 సంవత్సరాలు నా ప్రయాణాన్ని మీరు చూశారంటే మరి ఆలోచించండి మీరు ఎంత బాగా జరిగిందో అనేది. ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది కాబట్టే, ఇంత కష్టంలో అనుభవిస్తున్నాను కాబట్టే నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. మీరు కూడా నన్ను నమ్మి అంతే ప్రేమతో నాకు సపోర్ట్ చేశారు, కానీ ఈరోజు నా బాధ్యత ఉంది, నేను మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు, అసలు ఏమైంది ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పడానికి. మీరు నాకు 150 రూపాయలు వచ్చిందంటే నమ్మట్లేదు కదా. ఆ లాస్ట్లో 21 నా ఎవరో కానీ తెలియదు, యాక్సిస్ బ్యాంక్లో ఉండే అతను ఎవరో కానీ నా అకౌంట్ అయితే రివీల్ చేశారు. మరి నా అకౌంట్ రివీల్ చేసిన అతను ఇది కూడా రివీల్ చేయండి ప్లీజ్, నాకు ఎంత ఫండ్స్ వచ్చిందో రివీల్ చేశారు కదా. అలాగే నాకు ఈ 2 సంవత్సరాల్లో నాకు ఎంత మనీ వచ్చిందో యూట్యూబ్ నుండి కూడా ప్లీజ్ రివీల్ చేయండి. 43 లక్షలు వస్తుంది, వచ్చి ఉంటుంది.
అలాగే యాడ్ చేశాను కదా 7 యాడ్లు, ఆ 7 యాడ్లకి 2,70,000 వచ్చి ఉంటుంది. మిగతా డబ్బులు మొత్తం నేను అప్పు తీసుకున్నది వేరే వాళ్ళ దగ్గర నుండి. మళ్ళీ మరొక విషయం, నా ఛానల్లో ఏం పెట్టుకోవాలో కూడా మీరే చెప్పేస్తున్నారు. నేనే కంటెంట్ పెట్టుకోవాలి, కూర్చుని కంటెంట్ పెట్టాలా, రోడ్ల మీద పరిగెత్తే కంటెంట్ పెట్టాలా అని చెప్పి. నా ఛానల్లో నా ఫ్యామిలీ గురించి ఉంది, మొత్తం ట్రావెలింగ్ గురించే ఉన్నాయి వీడియోస్, అక్కడే ఉన్నాయి, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. 27 దేశాల గురించి ఉన్నాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజున ఒక ఎలిగేషన్, బ్యాంకర్సు అంటే బ్యాంక్ ఎంప్లాయీ ఒక కస్టమర్ యొక్క బ్యాలెన్స్ని ఇతరులకు రివీల్ చేశాడు, డిస్క్లోజ్ చేశాడు అనేది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, బ్యాంకర్స్ ఎప్పుడు అలా రివీల్ చేయరు థర్డ్ పార్టీస్కి. ఒక స్టాట్యుటరీ అథారిటీస్ అడిగితే తప్పించి, కోర్టులు అడిగితే తప్పించి, కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, బ్యాలెన్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ మరెవరికి తెలియపరచరు, రివీల్ చేయరు. ఒకవేళ ఇక్కడ అలిగేషన్ వేస్తున్నటువంటి వారు అలా ఎవరు చేశారో గనక తెలిస్తే వారిపైన ఆ బ్యాంక్ హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ చేయవచ్చు, ఈవెన్ ఆర్బీఐకి కూడా కంప్లైంట్ చేయవచ్చు, ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటారు. ఏ స్టాఫ్ కూడా, ఏ ఎంప్లాయీ కూడా తమ కస్టమర్ యొక్క డీటెయిల్స్ని, బ్యాలెన్స్ని, ట్రాన్సాక్షన్స్ని ఇతరులకు తెలియచెప్పరు, రివీల్ చేయరు, చేయకూడదు కూడా. కాబట్టి ఇక్కడ ఏదైతే అనుకుంటున్నారో అది అపోహ మాత్రమే కానీ నిజము కాదు. ఒకవేళ అదే కనుక నిజమైతే వారిపైన చర్యలకు ఉపక్రమించవచ్చు కస్టమర్. మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క కస్టమర్కి, ఉమా తెలుగు ట్రావెలర్కి, మరి తన యొక్క ఖాతాలో దాదాపు 45 లక్షలకు మించి ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. తన యొక్క యూట్యూబ్ రెవెన్యూ, నెట్ రెవెన్యూ గ్రాస్ 70 లాక్స్, నెట్ 45 లాక్స్ ఇన్ 2 ఇయర్స్ స్పాన్. కాబట్టి ఈ విధమైన క్రెడిట్ వర్తి ఉన్నప్పుడు అనుకోని ఏమైనా సందర్భము, గడ్డు పరిస్థితి వస్తే ఖచ్చితంగా బ్యాంకర్సు అతనికి ఒకవేళ అడిగితే గనక టీఓడీస్ అలౌ చేస్తారు, టెంపరరీ ఓవర్ డ్రాయింగ్స్ అలౌ చేస్తారు. కాబట్టి నా ఖాతాలో కేవలం 150 రూపాయలే ఉంది, నేను చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నాను అని అనుకునే సందర్భంలో యు క్యాన్ అప్రోచ్ యువర్ మేనేజర్, దే విల్ అలౌ టీఓడీస్. Definitely they will allow TODs. Moreover, 45 lakhs కాబట్టి అంటే ఇయర్లీ దాదాపు 22-23 లక్షలు, అంటే డెఫినెట్లీ అసెసీని, ఇన్కమ్ ట్యాక్స్ అసెసీ. కాబట్టి బికాజ్ యు ఆర్ ఐటీ అసెసీ, బేసింగ్ ఆన్ దట్ you can get loans from banks, no need to beg here and there, you can royally get loans advances from your banker. కాబట్టి అనేకమైన సౌకర్యాలు బ్యాంకర్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పర్సనల్ లోన్స్ కానీ ఇంకా ఇతరత్ర కానీ అనేకమైనవి దే ఆర్ ఎక్స్టెండింగ్. కాబట్టి ఆ సదుపాయాలని ఉపయోగించుకోవచ్చు ఇలాంటి అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు. మరొకసారి, ఎట్టి పరిస్థితులలో కూడా థర్డ్ పార్టీకి మీ యొక్క బ్యాలెన్సు, ట్రాన్సాక్షన్సు, ఏ స్టాఫ్, ఏ బ్యాంకర్ కూడా
రివీల్ చేయరు, చేయకూడదు. ఒకవేళ అలా ఎవరైనా చేసి ఉంటే మీరు వారిపై చర్యలు తీసుకోవచ్చు.